ఇది ప్రళయం రోజు కోసం నిర్మించిన బ్యాంక్. ఈ బ్యాంక్ లోపలికి వెళ్లగానే మీకు ఒక సీక్రెట్ డోర్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేయగానే మీకు లక్షల సంఖ్యలో సీల్ చేయబడిన బాక్సులు కనిపిస్తాయి. వాటిలో వెండి, బంగారం, వజ్రాలు లాంటి విలువైన వస్తువులు ఏమీ ఉండవు. వాటికంటే ఎక్కువ విలువైన వస్తువులు ఉన్నాయి. అవే సీడ్స్. ప్రపంచంలో లభించే అన్ని రకాల పంట గింజలను సేకరించి ఈ సీడ్ వాట్ లో భద్రపరచడం జరిగింది. వాస్తవంగా దీన్ని నిర్మించడానికి కారణం భవిష్యత్తులో యుద్ధాలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగి భూమిపై మొత్తం పంట గింజలు నశించిపోయినట్లయితే ఇక్కడ నుండి సీడ్స్ ని తీసుకుని మరలా పంటలను సాగు చేయవచ్చు. దీని పేరు స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. మన భవిష్యత్ ఆహార సరఫరా యొక్క పునాదిని సురక్షితంగా ఉంచడమే ఈ సీడ్ వాల్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కెన్యాలో చిన్న పిల్లలు బ్లాక్ కలర్ బాల్స్ ను ఉచ్చులో పెట్టి అటు ఇటు పడేస్తూ ఉంటారు. అంతేకాదు అక్కడ హెలికాప్టర్ ద్వారా కూడా పడేస్తూ ఉంటారు. వాస్తవంగా ఈ బాల్స్ ను సీడ్ బాల్స్ అంటారు. ఈ సీడ్స్ పై ఉండే ఈ బ్లాక్ కవర్ ను చార్ కోల్ అంటారు. అంటే బొగ్గు, మట్టి మరియు కంపోస్ట్ మిశ్రమం. ఇది ఒక స్పెషల్ సీడ్. వాటర్ కాంటాక్ట్ లోకి రాగానే మొలకెత్తుతుంది. నీరు లేని పక్షంలో సంవత్సరాల వరకు అలాగే ఉండిపోతుంది ఈ సీడ్. ఈ సీడ్ పై చార్ కోల్ ఉండటం కారణంగా జంతువులు కానీ పక్షులు కానీ తినవు. అలాగే ఎండలో ఎండిపోకుండా కాపాడుతుంది. కెన్యాలో హెలికాప్టర్ ద్వారా ఈ సీడ్ బాల్స్ ను పడేయడానికి కారణం అక్కడ అడవులు చాలా తక్కువ సంఖ్యలో మిగిలి ఉన్నాయి. అందుకే అడవులను మరలా పెంచడానికి ఇలా చేస్తున్నారు. 4 సంవత్సరాలలో అక్కడ 11 కోట్ల సీడ్ బాల్స్ ను వేయడం జరిగింది. దాని కారణంగా చెట్ల సంఖ్య బాగా పెరుగుతూ వస్తుంది. మనం చిన్నప్పుడు స్కూల్స్ లో చదువుకున్న దాని ప్రకారం చెట్లు ఆక్సిజన్ ను తయారు చేస్తాయి. ఒకవేళ భూమిపై మొక్కలు, చెట్లు అంతరించిపోయినట్లయితే ఆక్సిజన్ కూడా సమూలంగా అంతరించిపోతుంది అని. కానీ ఇది వాస్తవం కాదు. అట్మాస్ఫియర్ పై ఉన్న మొత్తం ఆక్సిజన్ మొక్కలు, చెట్ల ద్వారానే రాదు. ఇది ఒక అపోహ మాత్రమే. మొత్తం అట్మాస్ఫియర్ పై 15-50% ఆక్సిజన్ మాత్రమే చెట్ల ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. మిగతా 50% ఆక్సిజన్ ఈ సముద్రాల కారణంగా తయారవుతుంది. అవును, మీరు విన్నది నిజమే. నార్మల్ గా భూమి 71% నీటితో నిండి ఉంది. అంటే సముద్రాలు. ఆ సముద్రాల లోపల ఉండే సీవీడ్ అంటే ఆల్గే, ప్లాంక్టోన్ తో పాటు కొంత బ్యాక్టీరియా, ఇవి ఫోటోసింథసిస్ చేస్తాయి. దీని ద్వారా మిగతా 50% ఆక్సిజన్ వెలువడుతుంది.